చాలామంది పూజలు చేస్తున్నా ఏం చేస్తున్నా వారి వారి స్థితిలో వాళ్ళు ఉంటారు. చేస్తున్నప్పుడు అది పనిగా చేస్తూ ఉంటారు, లేకపోతే ఇంకొక రకంగా చేస్తూ ఉంటారు. అంటే అది పనిలాగా భావించడమా, లేకపోతే కర్మలాగా చేయటమా, లేకపోతే అది యోగంలాగా చేయటమా, రెండు కలిపి కర్మయోగంలాగా చేయటమా? అలా కర్మయోగం అంటే ఏంటి? ఇప్పుడు ఈ పూజని ధ్యానాలను అన్నింటినీ కర్మయోగంగా ఎలా చేయాలి? అంటే పనిలా చేసినప్పుడు అది కర్మే అవుతుంది. నేను ఉదాహరణగా తీసుకుంటే ఇంట్లో గృహస్థు కానీ గృహిణి కానీ తీసుకుందాం. గృహస్థు ఏం చెప్తాడంటే, మీకోసం నేను చాలా కష్టపడుతున్నాను అంట. చాలా కష్టపడుతుంటే అది కర్మ అవుతుందండి. గృహస్థు గృహానికి సేవ చేస్తుంటే అది కర్మయోగం అవుతుంది. భావంలో తేడా, ఎలాగూ పని తప్పదు. అమ్మగారు ఏమంటారంటే, నేను ఈ పని చేయలేక చచ్చిపోతున్నాను, అది నీ బాధ్యత. ఎలాగూ చేస్తున్నాం పని, దైవారాధన అయితే కనుక కర్మయోగం అవుతుందండి. పూజ కూడా అంతే, పూజ దైవారాధన అయితే పూజ యాంత్రికం అవ్వదు. పూజ ఏదో నేను చేయాలి లేకపోతే ఓ భయంతో ఒక అని నేను నా భక్తి అంటే అది యాంత్రికం అయిపోతుంది. కాబట్టి ప్రతి పని మీరు యోగం కింద మార్చుకోవాలని అంటే దాన్ని కరెక్ట్గా ఆచరించగలగాలి. మనం ధర్మంగా నా పనిని నేను చేయటము అది కర్తవ్యము అనే భావన ఉండి చేస్తే, భావనే ప్రధానమండి దీంట్లో, చేస్తే అదే కర్మ యోగం కింద మారుతుంది. లేదా అది పనై మనకి విసుగు చికాకు కోపం వస్తాయి. ఏ పని చేసినా అది దైవారాధన అని చెప్పారు, కానీ ఎంతమంది అది దైవారాధన కింద చేస్తారు? ఎంతమంది కర్మని యోగం కింద మార్చుకోగలుగుతారు? ఎలాగూ నీకు తప్పదు, ఎలాగూ చేయాల్సిన దాన్ని అది యోగం కింద మార్చుకోవాలనంటే భావం ప్రధానం అన్నప్పుడు ఫస్ట్ మనిషి కూల్గా శాంతిగా ఉండగలగాలండి. ఉంటేనే తప్పించి ఆ భావం మారదు. ఇప్పుడు మీరు చూడండి, మీరు హాయిగా నిద్రపోయారు, లేకపోతే మీకు చాలా ప్రశాంతంగా ఉంది, లేకపోతే చాలా సంతృప్తిగా ఉంది ఆ రోజు మీ పనికి. మీరు ఏవో ఇబ్బందులు ఏదో బాధపడిపోతూ చేస్తున్న పనికి చాలా తేడా ఉంటుంది. అప్పుడు నీరసం రాదు, ఇప్పుడు నీరసం వస్తుంది, ఇంకా అనారోగ్యం కూడా వస్తుంది. కాబట్టి ప్రతి పని దైవారాధన కింద చేయగలిగితే అది యోగం కింద మారుతుంది. లేదా అలా మనం పెట్టలేకపోతున్నాం అని అన్నప్పుడు తెలుసుకుని ఆ పనిని మనం చేసినప్పుడు అలా కూడా అది కర్మ అవ్వకుండా యోగం అవుతుంది. కర్మని యోగం కింద మార్చుకుంటే కర్మ నుంచి విడుదలవుతారు, మార్చుకోకపోతే కర్మలో కూరుకుపోతారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, పని నిన్ను నడపాలా, నువ్వు పనిని నడపాలా? నేను పనిని నడపాలండి. పని నన్ను నడపడం అంటే ఆ పని అయిపోయాక కూడా ఆలోచనల ప్రభావం నా మీద ఉంటుంది. అవ్వకపోయినా నేను ధ్యానం చేస్తుంటే నెక్స్ట్ పని గుర్తుకొస్తుంది. నెక్స్ట్ పని గుర్తుకొస్తుందంటే పని నన్ను నడుపుతోంది. అప్పుడు ఏమంటారు, ఈ పని తప్పనిసరిగా చేసేసిన తర్వాత మాకు కుదురుగా ఉందండి, ఆ పని చెయ్యకపోతే మాకు కుదురు లేకుండా అయిపోయింది. అమ్మయ్య పని అయిపోయింది. ఎవరు పని అయిపోయింది? ప్రతి ఒక్కళ్ళకి అమ్మయ్య పని అయిపోయింది, ఇప్పుడు మాకు ప్రశాంతంగా ఉంది. అంటే ఆ పని తనకి ఎంత ఒత్తిడి తీసుకొచ్చింది, ఎందుకు ఒత్తిడి తీసుకొచ్చింది? అది కర్మ కింద మారింది కాబట్టి ఒత్తిడి తీసుకొచ్చింది. అదే పని నేను ఎలాగూ చేయాలన్నప్పుడు ఆ పనిని తన మీద ప్రభావం పడకుండా దాన్ని సరిగ్గా చేయగలిగితే అక్కడితో ఆలోచన కట్ అయిపోతుందండి. ఇప్పుడు ఇంట్లో ఒక ఓల్డ్ ఏజ్ వాళ్ళని మనం చూడాలి, నువ్వు ఎలాగూ చూడాలి, చూడాలని కూడా మనకు ఉంది లోపల. వాళ్ళు ఏదో మరి పేషెంట్ కాబట్టి విసిగిస్తారు. వాళ్ళు విసుగుస్తున్నారని మనం విసుక్కుంటూ చేస్తే వాళ్ళు భారం అయిపోతారు, అది సేవ అవ్వదు, పనే అయిపోతుంది. ఎలాగూ చేస్తున్నాం కాబట్టి అది దైవారాధన కింద చేస్తే అది సేవ అవుతుంది. రేపు ప్రొద్దుట నీకు ఇంకో 10 మంది నీకు సేవ చేయడానికి వస్తారు. అంటే కర్మ యోగం అయింది కాబట్టి నిన్ను సేవించటానికి ఈశ్వరుడు రెడీగా ఉంటాడండి. ఎందుకని నువ్వు వారిని సేవించావు, నిన్ను సేవించటానికి ఆయన రెడీగా ఉంటాడు.
నేను చెప్పేది ఏమిటంటే మీరు ఎలాగూ తప్పని పనుల్ని దైవారాధన కింద చేస్తే కర్మయోగమై అక్కడతో అది కట్ అయితే అది మరలా మీ వెంట పడకుండా ఉంటుంది. అది కర్మ. కర్మ మనం చేయాలి, దాని మీద ఫలితాపేక్ష లేకుండా ఉండాలి అంటారు. అదేనా కర్మయోగం అంటే? అవును, ఫలాన్ని ఆశించకుండా పనిచేస్తే నన్నే చేరుకుంటావని చెప్పాడు. ఎందుకని అది మళ్ళీ ఫలాన్ని ఆశించినప్పుడు క్యాలిక్యులేషన్ బుద్ధి వచ్చిందండి, అప్పుడు ఆ పని నిన్ను ఈడుస్తుంది. ఇంకా అదే నువ్వు ఫలితం ఆశించకపోతే, మా గురుగారు చెప్తారు ఒక ఇంజనీరు ఒక బ్రిడ్జి కట్టడం అనేది అతని డ్యూటీలో భాగం. జీతం ఎలాగో వస్తుంది కదండి, నెల 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 జీతం ఎలాగో ఇస్తారు. కానీ అందులో కక్కుర్తిపడి కొంచెం సిమెంట్ తీసేసి కొంచెం ఇసుక ఎక్కువ కలిపాడు అనుకోండి, ఫలితాన్ని ఆశించి అదనంగా డబ్బులు వచ్చినాయి. ఈ డబ్బులకి ఏం చేయాలి? ఇంకో స్థలం కొనాలి, ఇంకో బిల్డింగ్ కట్టుకోవాలి, లేకపోతే భార్యకి నగలు చేయించాలి, ఏదో చేయించాలి కదా ఆ డబ్బుల్ని ఎలాగో, లేకపోతే ఇంకో వ్యాపారం చేయాలి. అప్పుడేమైంది, ఆలోచన పెరిగిందా? ఒత్తిడైంది. ఈ తీసుకున్న పిల్లలు కానీ తీసుకున్న భార్య కానీ సంతోషించి నీ నెత్తి మీద పువ్వులేం జల్లరు, ఇంకా పట్టరా అంటారు. పట్టరాకపోతే తిడతారు. నెల నెల వచ్చే జీతంతో అయితే అతను చాలా ధైర్యంగా ఉండగలుగుతాడు. ఫలితము ఆ బ్రిడ్జి స్ట్రాంగ్ మీద అన్ని సంవత్సరాలు ఆ బ్రిడ్జి వాడుకున్నంతసేపు అతనికి పుణ్యమేయండి. లేదు, అదనంగా తప్పు చేసి అతను రిటైర్ అయిపోతాడు. కానీ ఆ బ్రిడ్జి కూలి ఎంతో కొంతమంది చనిపోయారనుకోండి, లేదా ఎన్నో పశువులు చనిపోయినాయి అనుకోండి, కింద ఏమీ లేవు కానీ ఎన్నో జీవరాశులు ఉంటాయి, అవి చనిపోయినాయి అనుకోండి, ఈ పాపం ఎవరు తీసుకుంటారు? ఆ డబ్బు అప్పుడే పిల్లలో భార్యో ఎవరో వాడేసుకున్నారు, కానీ పాపం ఎవరు పంచుకోవాలండి? ఎవరెవరు ఆ డబ్బును తీసుకున్నారో అందరూ షేర్ చేసుకోవాల్సింది. మీరు ఇదివరకు అడిగిన క్వశ్చన్ ప్రకారము ఎంతమంది ఎన్ని విధాల 75 or 50 ఎలా తీసుకుంటారన్నప్పుడు మొదలు ఈయనే కదండి, మొదలు ఈయన 100 తీసుకుని మిగతా వాళ్ళందరూ తలా కొద్దిగా తీసుకుంటారు. ఇప్పుడు కర్మయోగం ఎలా అవుతుందండి? బ్రిడ్జి పూర్తి చేసినప్పుడు దండలు వేసి శాలువా కప్పుతారు, ఈయన చాలా పొంగిపోతాడు నేను బ్రిడ్జి పూర్తి చేశానని చెప్పి. కానీ దాని వెనక ఉద్దేశము, అదే బ్రిడ్జికి 100 ఏళ్ళు టైం అనుకుంటే, ఆ 100 ఏళ్ళ బదులు అది 120 సంవత్సరాలు 130 సంవత్సరాలు వస్తే, ఆ పెరిగిన 30 సంవత్సరాలు ఈయనకి పుణ్యకర్మ అవుతుంది. పుణ్యకర్మ అవుతుంది. అదే 100 ఏళ్ళది 60 ఏళ్ళకి పోయింది అనుకో, తగ్గిన 40 సంవత్సరాలు ఈయనకి పాపకర్మ వస్తుంది. మేము ఇంజనీర్లు కాదు కాబట్టి మాకు ఈ పాపం లేదనుకోకూడదు. ప్రతి పనిలోనూ ప్రతి ఒక్కళ్ళు చేసే పని ఇది. నా ధర్మాన్ని నేను ఆచరించి నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తే కర్మయోగం అయ్యింది, నేను అలా ఆచరించకుండా అయితే కర్మ అయింది, ఆ కర్మ మరల ఏడ్చబడుతుంది.